ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం. చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు షెడ్డు ఏ విధంగా నిర్మించుకోవాలండి, షెడ్డులో గొర్రెలకు కానీ మేకలకు కానీ స్థలం ఎంత కేటాయించాలండి అనే విషయాన్ని ఫోన్ల ద్వారా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 100 గొర్రెలతో ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు షెడ్డు ఏ విధంగా నిర్మించుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడదాం. సాధారణంగా ఒక 100 గొర్రెలతో గొర్రెల ఫామ్ ప్రారంభించినప్పుడు గొర్రెలకు షెడ్ కావాలి, పిల్లలకు షెడ్ కావాలి, దాంతోపాటు దాణా నిల్వ కోసం, లేబర్ ఉండడానికి, క్వారంటైన్ కోసం కొంత అదనపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మెయిన్ షెడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ షెడ్డు తూర్పు పడమర దిశలో నిర్మించుకోవాలి, కొంతమంది ఎలివేటెడ్ షెడ్స్ నిర్మించుకుంటున్నారు. మామూలుగా నిర్మించుకునే షెడ్ గురించి మనం మాట్లాడదాం. సాధారణంగా నిర్మించుకునే షెడ్ మీకు మ్యాప్లో కనబడుతుంది, అది మధ్యలో 14 అడుగుల ఎత్తు ఉండాలి, ఇటు చివరికి వచ్చేసరికి 10 అడుగులు హైట్ తగ్గాలి. చూరు అనేది ఒక 3 అడుగులు ఉంటే వర్షపు జల్లులు లోపల పడకుండా ఉంటాయి. వెడల్పు మీరు పెంచిన కొద్దీ వెంటిలేషన్ అనేది తగ్గి లోపల అమ్మోనియా వాయువు ఎక్కువ విడుదలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షెడ్డు వెడల్పు తగ్గట్టు ఎత్తు ఉంటేనే బాగుంటుంది. షెడ్డు లోపల స్థలం గొర్రెలకు 10 చదరపు అడుగులు కావాలి, గొర్రె పిల్లలకు మాత్రం 5 చదరపు అడుగులు కావాలి. ఇక 6 బయట తిరగడానికి పెడక్ ఏరియా అంటారు. గొర్రెలకు రెట్టింపు 20 చదరపు అడుగులు, పిల్లలకు 10 చదరపు అడుగుల చొప్పున 6 బయట తిరగడానికి కావాలి. ఇవి దృష్టిలో పెట్టి నిర్మించుకోవడం చాలా అవసరం. 100 గొర్రెలకు ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం 10 చదరపు అడుగుల చొప్పున 100 × 10 1000 చదరపు అడుగులు కావాలి. పిల్లలకు 5 చదరపు అడుగుల చొప్పున 120 పిల్లలు జన్మిస్తాయి. ఆ 120 × 5 600 చదరపు అడుగులు, అంటే సుమారు 1600 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి షెడ్డు గొర్రెలకు వాటి పిల్లలకు కావలసిన అవసరం ఉంటుంది. 6 బయట ఇంతకంటే రెట్టింపు 3200 చదరపు అడుగుల స్థలం వదలాల్సి ఉంటుంది. 100 గొర్రెల యూనిట్కు 100 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి షెడ్డు ఈ స్లైడ్లో ఉంది. సింపుల్ షెడ్ నిర్మాణము. పెద్ద గొర్రెల విషయానికి వస్తే 100 అడుగుల పొడవు షెడ్లో 20 × 10 సైజులో 5 పార్టీషన్ చేసుకోవాలి. మీరు చూడండి గ్రీన్ కలర్లో ఉంది, అది 20 పెద్ద గొర్రెలకు ఒక్కొక్క పార్టీషన్ సరిపోతుంది. ఆ విధంగా 5 పార్టీషన్లో 100 గొర్రెలు సరిపోతాయి. ఇక 6 బయట తిరగడానికి దాని బయట బ్లూ కలర్లో ఉన్నాయి, 20 × 20 సైజులో 5 పార్టీషన్లు చేయాలి. అవసరమైతే బయట తిరుగుతుంటాయి, అవసరమైతే షెడ్ లోపల ఉంటాయి. ఆ విధంగా 5 పార్టీషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే 100 అడుగుల పొడవు ఉంటుంది అనుకున్నాం షెడ్డు, దాంట్లో 20 × 6 సైజులో 5 పార్టీషన్ చేయాలి. ఆ పార్టీషన్లు మీకు ఆకుపచ్చ రంగులో గ్రీన్లో కనబడుతున్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. ఆ ఒక్కొక్క పార్టీషను 24 పిల్లలకు సరిపోతుంది, అంటే 24 × 5 120 పిల్లలకు సరిపోయే స్థలం కేటాయించడం అన్నమాట. అవి బయట తిరగడానికి బ్లూ కలర్లో రెట్టింపు స్థలం వదిలిపెట్టడం జరిగింది. అంటే పెద్ద గొర్రెలకు చిన్న గొర్రెలకు షెడ్ లోపల ఉండే స్థలము, బయట ఉండే స్థలము మీకు స్పష్టంగా స్లైడ్లో కనబడుతుంది. మధ్యలో ఎరుపు రంగులో దారి ఉంది, 4 చదరపు అడుగుల వెడల్పుతో దారి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ మేత వేయడానికి కానీ ఉపయోగపడుతుంది. దారికి ఇరువైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1 అడుగు వెడల్పులో మేత గాడి ఉంటుంది. పిల్లలకు పెద్దవాటికి మేత వేయడానికి ఈ గాడి వినియోగపడుతుంది. ఇది షెడ్ నిర్మాణం గురించి. ఇక ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. పొట్టేళ్లకు స్థలం కావాలి, అదేవిధంగా క్వారంటైన్ అంటే కొత్తగా కొన్న గొర్రెలు విడిగా ఉంచడానికి క్వారంటైన్ రూమ్ ఒకటి కావాలి. దానా నిల్వకు, చాఫ్ కట్టర్ కోసం ఒక గది కావాల్సి ఉంటుంది. లేబర్ నివాసం ఉండడానికి, ఈనే గొర్రెలను ఉంచడానికి, అనారోగ్యంగా ఉన్నటువంటి గొర్రెలను ఉంచడానికి 6 గదులు కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క గది సుమారుగా ఒక 10 × 10 సైజ్ పాటు చేసుకున్నాం అనుకోండి, దానికోసం 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఒక షెడ్డు స్వల్ప ఖర్చుతో చేసుకుంటే ఇటువంటివన్నీ కూరుతాయి. దీంట్లో రెడ్ కలర్లో ఉన్నది పొట్టేళ్ళ కోసం, ఆ బయట 6 బయట తిరగడానికి స్థలం కూడా ఉంటుంది. బ్లూ కలర్లో ఉంది క్వారంటైన్ జీవాల కోసం, అవి కూడా బయట తిరగడానికి స్థలం ఉంది. యెల్లో కలర్లో ఉంది ఫీడ్ గొడౌను ప్లస్ చాప్ కట్టర్ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక రైట్ సైడ్కి రండి, రైట్ సైడ్లో బ్లూ కలర్లో ఉన్నది పని మనుషుల కోసం లేబర్ రూమ్స్, గ్రీన్ కలర్లో ఉంది డెలివరీ అయ్యే జీవాలను ఉంచడానికి, బ్లాక్ కలర్లో ఉన్నది అనారోగ్యమైన వ్యాధిగ్రస్తమైన గొర్రెలను ఉంచడానికి ఉపయోగపడే గదులు. ఈ విధంగా తక్కువ ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రధానమైన షెడ్లను కానీ నిర్మించుకుంటే భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, దాని బదులు జీవాల మీద ఖర్చు పెడితే జీవాల ద్వారా మంద డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఇందాక చెప్పుకున్న ప్రకారం
షెడ్ను కానీ ఇతర వసతులను కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.